మెదక్ ఎంపీగా పోటీకి రెడీ అంటున్నారు నిర్మలా జగ్గారెడ్డి. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి అదే మాట చెప్పడం ఆసక్తి రేపుతోంది. మరో నెల రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఇప్పటికే పలువురి అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్ లు ప్రకటించిన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మిగతా స్థానాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అయితే మెదక్ ఎంపీ స్థానం అన్ని పార్టీలకు ఛాలెంజ్ గా మారింది. ఈ క్రమంలోనే మిగతా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి గాంధీ భవన్ లో అభిప్రాయ సేకరణ చేపట్టారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. దీనిలో భాగంగా ఆమెను కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి. మెదక్ ఎంపీ టికెట్ పై దీపాదాస్ మున్షితో చర్చించినట్లు తెలిపారు. సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ గా మెదక్ ఎంపీ స్థానంపై అభిప్రాయం అడిగారని, తాను పోటీ చేస్తానని దీపాదాస్ మున్షికి చెప్పానన్నారు. ఒక బీసీ మహిళగా అవకాశం ఇవ్వాలని అడిగానని, కాంగ్రెస్ లో కష్టపడ్డ వాళ్లకు ఫలితం దక్కుతుందని భావిస్తున్నానన్నారు. అవకాశం ఇస్తే మెదక్ ఎంపీగా తప్పకుండా పోటీ చేస్తానని నిర్మలా జగ్గారెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది. సామాజిక వర్గానికి తప్పకుండా ఇస్తారని ఆశాభావంతో నేనున్నా.